యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో. జనతా గారి సూపర్ సక్సెస్ తర్వాత అసలు ఇన్ని నెలలు యంగ్ టైగర్స్ నెక్స్ట్ వెంచర్ పై మనకి క్లారిటీ రాకపోవడం ఒకందుకు డిసప్పాయింట్మెంటే. కానీ ఈ డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు మేము చెప్పే అప్డేట్ విన్న తర్వాత మీకు ఉండకపోవచ్చు. ఇన్ని నెలలు గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ జనవరి నుంచి వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటాడట. వన్ మూవీ అట్ ఎ టైం కాదు, టూ ఫిల్మ్స్ అట్ ఎ టైం లైన్ లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారట యంగ్ టైగర్. ఇందుకోసమే ప్రిపేర్ అవుతున్నారట, కసరత్తులు కూడా చేస్తున్నారట. నీ గురించి విని ఏదో అనుకున్నాను. బానే ఉన్నావే. ఎవడరా నువ్వు? ఓ రకంగా చూసుకుంటే నీ తమ్ముడన్నయ్య. అదే నీ కాబోయే పెళ్ళని కాబోయే మోగుణ్ణి. తప్పు చేశావురా, ఇక్కడికి వచ్చే ముందు నా గురించి తెలుసుకొని ఉండాల్సిందే. నా గురించి తెలిసేట్టు చేయడమే తప్ప ఒకడి గురించి తెలుసుకునే అలవాటు నాకు లేదనే. నేను భూమి ఇంటికి వచ్చానని తెలిసిన నెక్స్ట్ మినిట్ నువ్వు వచ్చి నాకు నీ బలుపును పరిచయం చేస్తావని తెలుసన్నయ్య. దానికంటే ముందు నా బలుపుని నీకు పరిచయం చేయాలిగా. నా మాట విని భూమిని మర్చిపో. నాకు తెలుసన్నయ్య కొంచెం కష్టమేనని, కానీ ట్రై చేయి, తప్పదు కదా. భూమి దా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. టు స్టార్ట్ విత్, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యంగ్ టైగర్ యాక్ట్ చేయబోతున్నాడు. సైమల్టేనియస్ గా నన్ అదర్ దాన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడట యంగ్ టైగర్. ఈ రెండు సినిమాలు ఇలా అయిపోగానే ఇంకో రెండు సినిమాలు మొదలెట్టేస్తాడు. ఒకటి కుడ్ బి అ బైలింగ్వల్ అండ్ ద డైరెక్టర్ ఇస్ సింఘం సిరీస్ తో పాపులర్ అయిన హరి. ఇంకొక సినిమా ఏమో ద వెరీ ఫేమస్ పూరి జగన్నాథ్ తో. వరుసగా నాలుగు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ యంగ్ టైగర్ ముందుకెళ్ళిపోతాడు. ఫ్యాన్స్ కి ఏమో పండుగ. ఈ అప్డేట్ కనుక నిజంగా నిజమైతే యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి ఇంతకన్నా సూపర్ న్యూస్ ఇంకోటి ఉంటుందా? అప్డేట్ నిజం కావాలనే ఆశిస్తోంది తెలుగు ఫిల్మ్ నగర్.